लवश्याद्या सकलं करुण समयादिपत् अखिलं करुणम् नमस्कारम् ఈ వైరస్ వల్ల ఈ దేశంలో మనకి ఒక ముఖ్యమైన సమస్య అదేంటంటే కటిక పేదరికంలో ఉన్నవారికి సంబంధించింది ఎవరైతే తమ రోజువారీ బతుకు తెరువు కోసం రోజు కూలీ సంపాదించుకుంటారో అదృష్టవశాత్తు ఈరోజున మన కేంద్ర కేంద్ర ప్రభుత్వం వారి కోసం ఒక మంచి ప్యాకేజీని ప్రకటించింది వారికి మూడు నెలల పాటు సహకారం అందించడానికి రైతులకు కూలీ పనులు చేసేవారికి నిర్మాణానికి సంబంధించిన పనులు చేసేవారికి ఎన్నో రకాల ప్యాకేజీలు అందించింది దీని అర్థం వారి కష్టాలు తొలగిపోతాయని కాదు దాని అర్థం కనీసం జనాభాలోని ఈ వర్గం వారికి ఆకలి బాధలు ఉండవు కానీ కొంతమంది ఈ వర్గాలకు చెందని వారు కూడా ఉండవచ్చు అంటే ప్రభుత్వం ప్రకటించిన వర్గాలలో ఈ కోవకి చెందని వారు ఉంటారు వీరి సంఖ్య వీరి సంఖ్య తక్కువే కావచ్చు కానీ వారు కూడా చాలామందే ఉంటారు అలాంటి వారికి సమాజమే సహాయపడాలి నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు ఎక్కడున్నా సరే ముఖ్యంగా ఈషా వాలంటీర్లు ప్రపంచంలోని ఎక్కడి వారైనా సరే ముఖ్యంగా భారతదేశంలో మీకు ఎవరైనా అటువంటి కష్టాలు పడుతున్నట్లు కనిపిస్తే మీరు ఓ నిబద్ధత కలిగి ఉండాలి అదేంటంటే మనుషుల బాధకు మరణాలకు ఆకలి కారణం కాకుండా చూసుకోవాలి ఎవరైనా ఇలాంటి కష్టంలో ఉంటే మనం వారికి ఎలా సహకరించగలమో చూడాలి మనకు చేతనైన సాయం చేయడం లేదా మరొకరి దృష్టికి తీసుకురావడం నేను ప్రతి వాలంటీర్కి విన్నపం చేస్తున్నాను మీరు కనీసం ఇద్దరికీ బాధ్యత తీసుకోవాలి ఒకవేళ అలాంటి పరిస్థితులే కనుక వస్తే మొదటి వారం లేదా రెండో వారం వరకు పరిస్థితులు పర్వాలేదు కానీ మూడో వారం మొదలైనప్పటి నుండి ఇలాంటి ప్రజలు నిజంగా కష్టాలకు గురవుతారు అదృష్టవశాత్తు వీరందరికీ మన ప్రభుత్వం చాలా గొప్ప ప్యాకేజీని అందించింది అయినప్పటికీ ఈ కోవలోకి రానివారు కొందరుండవచ్చు వారిని మనం చూసుకోవాలి సరే ఈ పరిస్థితి యొక్క గంభీరతను అర్థం చేసుకోవాలంటే ఈ రోజున మన రక్షణ మంత్రి మన సైన్యాన్ని సిద్ధంగా ఉండమని కోరారు ఎందుకంటే పరిస్థితి అంత సీరియస్గా ఉంది ఎందుకంటే మూడు నాలుగు రోజుల తర్వాత ప్రజలు నాకేమీ జరగలేదు అసలు ఈ వైరస్ గురించి నేను నమ్మను అది ఎక్కడుందో చూపించండి అంటారు ఇవి ఆధ్యాత్మిక ప్రశ్నల లాంటివే ఎక్కడుందో చూపించండి అని అడుగుతారు అది మనం వారికి వచ్చే వరకు చూపించలేము అది అనుభవపూర్వకమైనది ఒకవేళ నేను మీతో శాంభవి చేసుకోండి మీకు పారవశ్యం కలుగుతుంది అంటే చూపించండి ఆ పారవశ్యం ఎక్కడుందో ఎక్కడ అంటారు అది అది మీకు కలిగినప్పుడే మీకు తెలుస్తుంది అలాంటిదే వైరస్ కూడా మీకు అది వచ్చినప్పుడే అసలు అది ఉందన్న విషయం మీకు తెలుస్తుంది అప్పటి వరకు మీరు ఏదో కథ అనుకుంటారు ఇది ఒక కథ కాదు మనం సరిగ్గా నిర్వహించకపోతే ఇది ఒక విపత్కరమైన కథ కావచ్చు ఇదేదో నా చేతుల్లోనో లేదా మీ చేతుల్లోనో లేదు ఒక తరం వారిగా ఇది మన బాధ్యత మనం మనం ఆ దిశగా వెళ్లకుండా కాపాడుకోవాలి ఈ దేశంలో ప్రజలు అతిశయమైన మాటలు వాడడం చాలా సహజం మన ముందు తరం వారు మన స్వాతంత్రానికి పోరాడిన వారి గురించి గొప్పగా చెబుతారు ఎన్నో కష్టాలకు ఓర్చి వారి జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళు పోరాడారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది మనము స్వాతంత్ర పోరాట యోధుల గురించి చెప్పేటప్పుడు ఎంతో గొప్పగా చెబుతాము అది అద్భుతమే కానీ ఒక తరంగా మనం ఏం చేయబోతున్నాం ఇదే ప్రశ్న ఎందుకంటే మనం ఇంకా సజీవంగానే ఉన్నాం ఇంకా సజీవంగానే ఉన్నాం చేయడానికి పనులున్నాయి ఇప్పుడు మనకి ఒక సవాలు ఎదురైంది కంటికి కనపడని శత్రువు మనం చూడని శత్రువు కొన్ని రోజుల తర్వాత మీలో మీరే తరికించుకుంటూ ఉంటారు అసలు ఈ వైరస్ లేదేమో ఇదంతా ఒక కుట్ర అయి ఉంటుంది ఎవరో డబ్బు కోసం చేస్తూ ఉండి ఉండొచ్చు ఇది జరుగుతోంది అది జరుగుతుందో ఇలా అనిపించడం మొదలవుతుంది రెండు రోజులకే వారిని వారు ఇలా గోక్కుంటారు వాళ్ళు ఇళ్లలో ఉండలేకపోతున్నారు వారి పిచ్చి ప్రకోపాలు బయటపడుతున్నాయి అందుకనే ఆర్మీని సిద్ధంగా ఉంచారు సైన్యం రంగంలోకి దిగకూడదని అనుకుంటున్నా పోలీసులు దీన్ని నిర్వహించగలరని ఆశిస్తున్నాను అన్నింటికి మించి మనం పౌరులం దీనిని ఎటువంటి బలవంతం లేకుండా మనకు మనమే నిర్వహించాలి ఐ హోప్ నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే మన తరువాతి తరం మనల్ని ఎలా చూస్తారు అనేది ఈ కాలంపై ఆధారితమై ఉంటుంది కరోనా కాలం మనం దీన్ని విజయవంతంగా ఎదుర్కొంటామా లేక మనకి మనమే ఒక విపత్కర పరిస్థితిలో పడతామా ప్రపంచంలోని సంస్థలు ప్రపంచంలోని సంస్థలు చేసిన అంచనా ప్రకారం ఒకవేళ ఇది అదుపు తప్పితే జరిగే నష్టం అసలు మనం చర్చించడానికి కూడా చాలా ఘోరంగా ఉంటుంది అని ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ బాధ్యతను భారతదేశం చేతిలో పెడుతోంది ఇప్పటి వరకు మనం దీనిని చాలా చక్కగా నిర్వహించాం కానీ ఇక్కడి నుండి ఇది పౌరుల చేతిలోనే ఉంది ప్రభుత్వం చేయవలసిన పని చేస్తోంది ప్యాకేజీలు ఇస్తోంది మార్పులు చేస్తోంది కానీ ఇక్కడ ఉండే ప్రతి పౌరుడి సహకారం లేకుండా ఇవన్నీ పనిచేయవు అవును రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజలు తమని తాము చికాకుకు గురి చేసుకునే అవకాశం ఉంది ప్రజలకు వారిలో వారు ఎలాంటి అయోమయ స్థితిలో ఉన్నారో అర్థం అవుతుంది ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి ఏకాంతంలో ఉండడం మిగతా వారి నుండి కొంత దూరం ఉండడం మౌనంగా ఉండడం ఇవన్నీ సమస్యలు కాదు ఇవన్నీ అవకాశాలు కానీ చాలామంది మనుషులు జీవితంలోని ఈ పార్శ్వంలో లేరు వాళ్ళు కొంత ఘర్షణకు లోనవుతారు వారికి సరళమైన పద్ధతిలో పరిష్కారాలను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక అన్వేషకులు అని చెప్పుకుంటున్నారో వారు ఎంతో జాగరూకతతో ఉండి బయట ఏది అవసరమో అది చేయడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ అలాంటి అవసరమే కనుక వస్తే మీరు ఈషా యోగా కేంద్రం యొక్క సౌకర్యంలో ఉన్నాము అనుకుంటున్నారు ప్రస్తుతానికి అతి సురక్షితమైన ప్రదేశం ఇది నేను మన వసతిని తమిళనాడు ప్రభుత్వానికి అర్పించాను ఒకవేళ పరిస్థితులు చేయి దాటిపోతే ఆసుపత్రులు నిండిపోతే మన ప్రాంగణాలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను ఎందుకంటే ఇలాంటి సమయాల్లోనే జీవితం మనం ఎలాంటి వాళ్ళము అనే విషయాన్ని చూపిస్తుంది అంతా బాగున్నప్పుడు అందరూ గొప్పగానే ఉంటారు కష్టకాలం వచ్చినప్పుడే మనకు మనం ఎటువంటి వాళ్ళము అనే నిజాన్ని బయట పెడుతుంది మనం ఎటువంటి వారం అన్నప్పుడు అక్కడ ప్రశ్న ఏమిటంటే మనం ఎలాంటి వారం పరిష్కారంలో భాగమయ్యేవారమా లేదా మనం సమస్యలో భాగమయ్యేవారమా మనం ఎంచుకోవాల్సింది ఇదే నేను నిర్ణయించుకున్నాను మీరందరూ కూడా మీరు దేశంలో ఎక్కడ ఉన్నా సరే లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీరందరూ ఇందుకు నిలబడాలి రాబోయే రెండు వారాలు ప్రస్తుతం మానవాళి ఎంతో కష్టకాలంలో ఉంది ముఖ్యంగా భారతదేశంలో మీరు పరిష్కారంలోనే భాగం అవ్వాలి సమస్యలో భాగం కాకూడదు ఇది మీరు చేసి తీరాలి ఈ సమయంలో ఇలాంటి నిబద్ధత అందరూ పాటించాలి ఇది చాలా ముఖ్యం నాకు తెలుసు ప్రశ్నలు ఉంటాయి కదా సద్గురు ఈ ప్రశ్నని అంజలి అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీ కోర్ట్స్ ఒక దానిలో మీరు ఏమన్నారంటే ఎవరి ఆధ్యాత్మిక ఉన్నతిని వారి ప్రవర్తనని బట్టి అంచనా వేయకూడదు అని నాకు ఇది అర్థం కావటం లేదు ఎందుకంటే కారుణ్యంతో ప్రవర్తించే వారిని నేను ఎప్పుడూ ఆధ్యాత్మికులుగా చూశాను ఈ కోట్లోని అంతరార్ధాన్ని నాకు వివరించగలరా చూడండి ఒకానకప్పుడు నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో చదువుకునే రోజులు అనలేను బడికి వెళ్ళే రోజులు నేను ఎలాంటి స్కూల్స్లో చదివానంటే అక్కడ మోరల్ సైన్స్ అనేది వారికి చాలా ముఖ్యం నేను మిషనరీ స్కూల్స్లో ఉన్నాను వాళ్ళు ఎప్పుడూ మాకు మూడు మ్యాజిక్ పదాలు నేర్పించాలి అనుకునేవారు లేదు 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 ముప్పై సెకండ్లలో మళ్ళీ దగ్గానా లేదా అని చూడాలి దగ్గు రావడం లేదు నేను టెస్ట్ చేయించుకున్నాను సర్టిఫై చేశారు నన్ను సరేనా ఈ మ్యాజిక్ పదాలు ఏంటంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇవన్నీ అవేంటో చెప్పండి ఏంటి సారీ మొదటిది కాదు ప్లీజ్ సారీ ఇంకా థ్యాంక్ యూ మీరు ఇలాంటి చిట్కాలు నేర్చుకోవచ్చు నేను ఇలాంటి పదాలు మీరు మాట్లాడకూడదు అనడం లేదు మీలో ఆ మ్యాజిక్ జరుగుతూ మీకు ఆ పదాలు వచ్చాయంటే అది చాలా అద్భుతం మీలో ఆ మ్యాజిక్ లేకుండా పదాలను మాత్రం పలికితే మీకు ఏదో సాధించినట్లు ఉంటుంది కానీ మీరు ప్లీజ్ అంటే అర్థం లేనిది కనీసం మీరు ఎలాంటి వారో బయటికి చూపించడం మంచిది ప్లీజ్ నేను తీసుకోవచ్చా అని ఎలాగైనా దాన్ని లాక్కుపోతారు నేను ఇలాంటివి ఎప్పుడూ చూస్తూనే ఉంటాను ఇంకా మీరు ఎవరినో వెనకాల నుంచి తన్ని వారికి సారీ చెప్తారు అది అర్థం లేని పని మీకు అందరి దగ్గర నుంచి ఏం కావాలో అవన్నీ తీసుకొని థ్యాంక్ యూ చెప్తారు అదేదో వాళ్ళు మీకు ఇచ్చినట్లుగా లేదు ఇవన్నీ ఏంటంటే అసలు మీకు మీది అన్న భావన కలగకుండా ఉండేందుకు నిజానికి ఇక్కడ ఏది మీకు చెందినది కాదు ఒక గ్లాసు నీళ్లు కావాలన్నా మీరు ప్లీజ్ అనాలి నిజంగా మీరు అలా చూడగలిగితే ఒక గ్లాసు నీళ్లు లేదా ఒక ముద్ద అన్నమో మీకు చెందదు అదృష్టం కొద్దీ అది మీకు దొరుకుతుంది ఆ భావనతో ప్లీజ్ అన్నారంటే అది అద్భుతం మీరు ఏం చేసినా సరే అది ఎవరినో ఒకరిని బాధ పెడుతూ ఉండొచ్చు తెలిసో తెలియకో మీరు దేని కాళ్ళు పెడుతూ ఉండి ఉండొచ్చు ఎవరైనా మిమ్మల్ని చూసినా సరే సారీ ఏంటండి అంటారు ఇఫ్ ఫీలింగ్ దట్ వే ఇంకా థ్యాంక్ యూ ఎందుకంటే మీ దారిలో వచ్చిన ప్రతిదాని పట్ల మీకు కృతజ్ఞతాభావం కలిగినప్పుడు నిజాయితీగా అయితే ఆ పదం మీ నోట్లో నుంచి వస్తుంది లేదా మరో విధంగా దాన్ని వ్యక్తం చేస్తారు మీలో ఉండవలసిన మ్యాజిక్ కేవలం మీ ప్రవర్తనలో మాత్రమే జరుగుతోందంటే ఇది నీతి నియమాల సమాజంలో ఉన్న ఓ పెద్ద విషాదం వాళ్ళు అన్నీ సరైన పనులు చేస్తూ ఉంటారు కానీ వారిలో సరైనది ఏది జరగదు అందుకని ప్రవర్తన అనేది ఒకరి చైతన్యాన్ని ఒకరి పరిణితిని లేదా ఒకరి పరిణామాన్ని సూచించదు సరే ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ఏమిటంటే మీరు ఒక కరుడుగట్టిన బలమైన వ్యక్తిత్వం నుండి కొద్దిగా సున్నితంగా మారి మరింతగా ఏకత్వ భావన కలిగి ఉండటం మీ ఏకత్వ భావన వల్ల మీరు ఎన్నో పనులు చేయవచ్చు మీలో కలిగిన ఏకత్వ భావన వల్ల సున్నితత్వం ప్రేమ కలిగాయంటే అది అది ఎంతో అమోఘం కానీ ఒకవేళ అది మీరు నేర్చుకున్న ఫార్ములా అయితే ఈ పనులు చేయడం వల్ల మీకు ఏది కావాలో అది లభిస్తుంది అని మీకు తెలిస్తే నిజానికి స్కూల్లో అలానే నేర్పించేవాళ్ళు మాకు మీరు ఈ మూడు మ్యాజిక్ పదాలను వాడడం నేర్చుకుంటే మీకు ఏది కావాలో అది జరుగుతుంది అని అందుకని వెళ్ళి ప్లీజ్ అంటారు మీకు కావాల్సిన దొరకగానే తిరిగి మరొకటి అంటారు చుట్టూ ఇలా జరుగుతూ ఉంటుంది అందుకని మీ ప్రవర్తన మీరు ఎవరు అన్నది నిర్ణయించలేదు ప్రజలు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోగలరు కానీ వారు ఎవరు అన్నదానికి పరిణామం అవసరం పరిణామం అంటే ఇది నేను అని మీకు ఎటువంటి పరిమితులైతే ఉన్నాయో అది చాలా విస్తరించాలి పరిణామం అంటే ఇదే పరిణామం అంటే అది సామాజిక ప్రవర్తనలో మార్పు కాదు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు నేను ఫలానా అని మీకు అనిపించేది ఇది మాత్రమే కానీ ఇప్పుడు నేను ఎవరు అన్నది అంతకంటే ఎంతో విశాలమైంది అంతే అలాంటి భావనతో మీరు ఎలా ప్రవర్తించినా సరే నాకు అంగీకారమే కానీ మీలో ఏకత్వ భావన ఉండాలి ఏకత్వ భావన భీమా కంటే మెరుగైనది దేన్నైనా మీలో భాగంగా మీరు చూడగలిగితే ఇక ప్లీజ్ థ్యాంక్ యూ ఇలాంటి మాటలు మాట్లాడడంలో పెద్ద విషయం ఏముంది అవి ముఖ్యం కాదు ఎందుకంటే మీరు ఇతరుల్ని మీలాగా చూసుకోగలిగితే నేను అందరినీ నాతో నేను ఎలా ఉంటానో అలానే చూసుకుంటాను కఠినంగా నన్ను నేను ఎంతో సున్నితంగా చూసుకుంటూ ఉన్నట్లయితే నేను మిమ్మల్ని కూడా అలానే చూసుకునేవాడిని నాతో నేను రఫ్గా ఉంటాను కాబట్టి మీతో కూడా రఫ్గానే ఉంటాను సరేనా లేకపోతే మీతో సౌమ్యంగా ఉండాలా ప్లీజ్ అని నేను బిగినర్స్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడూ దయచేసి కళ్ళు మూసుకోండి అని అంటాను అవును ఎందుకంటే నాకు తెలుసు కళ్ళు మూసుకోవాలి అంటే మీకు ఇబ్బంది అందుకే దయచేసి కళ్ళు మూసుకోండి అంటాను కానీ మీరు సంయమానికి వస్తే అక్కడ కూడా నేను ప్లీజ్ అనాలని మీరు కోరుకుంటే నేను నోరు మూసుకుని కూర్చోమని చెప్తాను అప్పటికి మీకు అలా కూర్చోవడంలో ప్రాముఖ్యత తెలిసి ఉండాలి ప్రస్తుతం లాక్డౌన్లో ఇది రెండో రోజో లేదా మూడో రోజో మొదటి రోజు మీకు అర్థం కాలేదు ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి అదేంటి అనే విషయం ఇప్పుడు మనం దయచేసి ఆరు అడుగుల దూరం పాటించండి లేం ఆరు అడుగులు ఉన్న కర్ర పుచ్చుకొని మిమ్మల్ని అలా తోస్తాం ఎందుకంటే మూడు రోజులైనా మీకు ఆరు అడుగులంటే ఏమిటో తెలియకపోతే హలో ఆరు అడుగులు అంటే ఏమిటో తెలుసుకోవడానికి మూడు రోజులు పట్టదు మీరు నిరక్షరాస్యులైనా సరే ఇందుకోసం మీరు మ్యాథ్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఆర్మీని కూడా నిలబెడుతోంది మీకు ఆరడుగులు అంటే ఏమిటో తెలియకపోతే వారు తెలియజేస్తారు అవును ఓసారి ఇలా జరిగింది ఏం జరిగింది ఒకరోజు శంకరన్ పిల్ల ఇంటికి వచ్చాడు అతని భార్య ఇలా వాళ్ల పన్నెండేళ్ల పిల్లాడి గురించి కంప్లైంట్ చేసింది ఏంటంటే ఈ పిల్లాడు నా మాట అస్సలు వినట్లేదు నువ్వు వాడికి బుద్ధి చెప్పాలి శంకరన్ పిల్లయి ఆ పిల్లాడిని వెతుకుతూ వెళ్ళాడు ఆ పిల్లాడు తోటలో దాక్కున్నాడు వాడి చెవులు మెలిపెట్టి మూర్ఖుడా నువ్వు నాకంటే తెలివైన వాడివి అనుకుంటున్నావా మీ అమ్మ మాట వినకపోవడానికి అన్నాడు అందుకే మీ ప్రవర్తన మీరు ఒక సమాజంలో ఉండాలి అనుకుంటే అవును దాన్ని ఒక విధంగా మలుచుకోవాలి ఎందుకంటే అది కేవలం మీ గురించి మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న అందరి గురించి కానీ మనం ఏదైతే సత్ప్రవర్తన అనుకుంటున్నామో అది కొన్ని మాటలు మాట్లాడడం లేదా కొన్ని పనులు చేయడం లేదా కొన్ని పనులు చేయకుండా ఉండడం గురించింది కాదు మనం చూస్తున్నది దేని గురించి అంటే మీరు ఈ హాల్లోకి వస్తే ఇక్కడ ఒక యాభై మంది కూర్చుని ఉంటే మీరు వేసే ప్రతి అడుగులో మీరు తీసుకునే ప్రతి శ్వాసలో ఈ యాభై మంది క్షేమం కోరుకుంటున్నారా లేదా మీ ఒక్కరిది మాత్రమేనా ఇక్కడ ఉన్న యాభై మంది క్షేమం మీరు కోరుకున్నట్లయితే అప్పుడు మీరు ఒక విధంగా ప్రవర్తిస్తారు మీరు కేవలం మీ క్షేమం మాత్రమే కోరుకుంటే మరొక విధంగా ప్రవర్తిస్తారు మీరు సరిచేసుకోవాల్సింది ఇదే ఆధ్యాత్మిక ప్రక్రియ సామాజికమైనది కాదు అది మీలో మీరు చేసేది ఎందుకంటే మీలో ఏదో పరిణామం కలిగింది కాబట్టి మీరు ప్రపంచంతో కూడా ఒక రీతిలో వ్యవహరించవచ్చు ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారు వీరు ఎంతో సిద్ధి పొందినవారు వారికి సామాజిక లౌక్యం లేదు అందుకే వారు సమాజాలకు దూరంగా ఉండేవారు మీరు సద్గురు శ్రీ బ్రహ్మ గురించి వినే ఉంటారు ఆయనకు అసలు సమాజపరమైన లౌక్యమే లేదు చాలా సమస్యలు కానీ ఈసారి మేము కాస్త సామాజిక లౌక్యంతో వచ్చాము అవును నేను బాగానే నడిపిస్తున్నాను ఇంకా కొద్దిమందితో కొంత ఘర్షణ ఉంది కానీ అలాంటి వారు ఎల్లప్పుడూ ఉంటారు మనం సరైన మార్గంలోనే ఉన్నాము అని చెప్పేందుకు వారు తార్కాణాలు మనం ఈ ప్రపంచంలో సరైన పనులు చేస్తున్నాం అనడానికి ఎందుకంటే అటువంటి వారు మిమ్మల్ని పొగిడారంటే మీరు ఏదో నిజంగానే తప్పు చేస్తున్నారు అందుకని ఒకరి ఆధ్యాత్మిక ఉన్నతి వారి ప్రవర్తన వల్ల నిర్ణయించకూడదు దీన్ని ఒక లైసెన్స్గా ఉపయోగించుకొని బాధ్యతారహితంగా ప్రవర్తించి నేను ఆధ్యాత్మికుడిని అలా అనకండి అలాంటి వర్గం వారు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో వాళ్ళు ఆధ్యాత్మికులు కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని అర్థం చేసుకోవాలి అనుకుంటారు వాళ్ళు ఏవో పిచ్చి పనులు చేస్తారు అందరూ వారిని అర్థం చేసుకోవాలి అనుకుంటారు లేదు లేదు అది కాదు విషయం ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీ భౌతిక తత్వంతో మీరు గుర్తింపు ఏర్పరచుకోరు మీ గుర్తింపు అనేది అభౌతికమైన దానితో ఏర్పడింది ఎప్పుడైతే మీ గుర్తింపు భౌతికమైనది కాదో అప్పుడు మీకు ఇది ఇలానే చేయాలి అనేది ఇది ఉండదు ఎలా అవసరమైతే అలా చేస్తారు మృదువుగా ఉండాలంటే అలా కఠినంగా ఉండాలంటే కఠినంగా అద్భుతంగా ఉండాలంటే అద్భుతంగా గడుసుగా ఉండాలంటే గడుసుగా ఎలా కావాలంటే అలా ఆ పరిస్థితికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రతిస్పందిస్తారు ఎందుకంటే మీ గుర్తింపు మీ శారీరక మానసిక ప్రక్రియలతో పరిమితం కాలేదు యువర్ బియాండ్ ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ యు ఆర్ మీ గుర్తింపు అభౌతిక పార్శ్వాలకు చేరుకుంది దానివల్ల మీకు ఒక విధమైన స్వేచ్ఛ కలుగుతుంది కట్టుబాట్లతో కూడిన ప్రవర్తన అంటే మీరు ఈ విధంగా ఉండాలి అని నిర్ణయించుకోవడమే అప్పుడు మీరు స్వేచ్ఛను కోల్పోయినట్లే అది మీ స్వేచ్ఛ నుండి వస్తున్నప్పుడు మీరు అద్భుతంగా ఉండాలంటే అలా ఉంటారు మీరు గడుసుగా ఉండాలంటే గడుసుగా ఉంటారు ఏది అవసరమో ఆ విధంగానే చేస్తారు మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి ఇప్పుడు ఎక్కువ వాహనాలు ఉండట్లేదు కాబట్టి అక్కడ ఆవులు గేదెలు అన్ని రకాల జంతువులు రోడ్డు మీద ఉంటాయి గుంపుగా గేదెలు వెళ్తూ ఉంటే మీరు వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ అంటారా అవి మిమ్మల్ని పట్టించుకోవు మీరు ప్లీజ్ అంటే కదలవు అదే హై అంటే కొద్దిగా కదులుతాయి ఒక కర్ర తీసుకుని హై హై అంటే అవి పక్కకు తప్పుకుంటాయి ఎందుకంటే వాటికి ఈ ప్లీజ్ అంటే ఏమిటో తెలీదు మీరు ఆ గేదెల్ని కష్టపెట్టాలని కాదు ఒకవేళ గేదెకి తీయని మాటలు అంటే ఏమిటో తెలిస్తే మీరు దానికి ఎన్నో తీయటి కబుర్లు చెప్పవచ్చు కానీ దానికి అలా అర్థం కాదు బట్ దానికి అర్థం అవ్వాలంటే ప్రస్తుతం అది ఎక్కడుందో అది అక్కడ ఉండటం మీకు నచ్చట్లేదు అని దానికి అది రోడ్డు మీద ఉండకూడదు అని అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరు ఎలాగోలా అర్థమయ్యేలా చెప్పాలి వెళ్ళి దాన్ని కొట్టాల్సిన పని లేదు కానీ కొద్దిగా గోల చేయాలి లేకపోతే అది కదలదు ఎందుకంటే దానికి అర్థం కాదు మీరు పిల్లలతో వ్యవహరిస్తుంటే ఒక విధంగా చేస్తారు పెద్దలతో వ్యవహరిస్తుంటే మరొక రకంగా ఉంటారు మీకు తెలిసిన వారితో ఒక విధంగా తెలియని వారితో మరొక విధంగా మన ప్రవర్తన అనేది మన ప్రవర్తన అనేది పరిస్థితికి అనుగుణంగా ఉండాలి నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను అని గిరి పరిస్థితి అందుకు అనుకూలమైనది కాకపోయినా మీరు అలానే ప్రవర్తిస్తారు దాంతో లాభం లేదు సేమ్ థింగ్స్ ద పాయింట్ ఆఫ్ మీరు ఉన్న పరిస్థితికి అనుకూలంగా లేని మీ చర్య అది అర్థం లేని చర్య అవుతుంది అందుకని మీరు అంతకు ముందే నిర్ణయించుకొని చేసే పని ఎప్పుడూ అర్థం లేనిదే అవుతుంది మనం చేసే పనులను మనం ముందే నిర్ణయించుకోకూడదు మనం ఎలాంటి వారము అన్నది నిర్ణయించుకోవాలి నేను ఇలాంటి నేను పండితుడిని కాదు కానీ నన్ను ఆకర్షించిన వాటిలో ఇదొకటి కృష్ణుడిలా అన్నాడు యోగస్థహ కురుకర్మాణి అని అంటే మొదట మీరు యోగంలో స్థిరపడాలి దానర్థం మీ వ్యక్తిగతమైన స్థితిలో కాకుండా సృష్టితో ఐక్య భావనలో ఉండాలి ఆ తర్వాత చేయాల్సిన పనేదో చేయాలి అంటే మీరు సంపూర్ణమైన ఏకత్వ భావనతో ఉన్నప్పుడు ఏది అవసరమో అది చేయాలి అలా చేస్తే నాకు సమతమే సద్గురు తర్వాతి ప్రశ్న శివప్రసాద్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు నాకు ఒక దహించి వేసే ప్రశ్న ఉంది ఒకవేళ సాధకుడు చివరి క్షణం వరకు జ్ఞానోదయం పొందకపోతే అలాంటి స్థితిలో మరణం ఆసన్నమైతే అలాంటి పరిస్థితుల్లో ఎరుకుతో మరణించాలి అంటే ఏం చేయాలి ఏమైంది శివప్రసాద్కు కరుణ ఉందా ఏంటి ఒక యోగిలాగా జీవించలేకపోయినప్పటికీ నాకు కనీసం ఒక యోగిలాగా మరణించాలని ఉంది మీరు ఇంకా జీవించే ఉన్నారు కాబట్టి శివప్రసాద్ మీ పేరు కూడా శివుడి ప్రసాదం మీ తల్లిదండ్రులు మీకు ఎంతో ఆశతో అలాంటి పేరు పెట్టారు మీరు శివుడి నుండి వచ్చిన ఆశీర్వచనంలా ఉంటారని ఇలాంటి పేరు పెట్టుకున్నందుకు మీరు ఆ విధంగా ఉండాలి మీరు ఇంకా జీవించే ఉన్నారు మీరు యోగిలా జీవించాల్సిన సమయం ఇది మీరు యోగిలా జీవిస్తూ ఉంటే ఏదో ఒక రోజున యోగిలా మరణిస్తారు ఇది చాలా తేలిక మీరెందుకు మరేదో విధంగా జీవించి యోగిలా మరణించాలి అనుకుంటున్నారు ఎందుకు ఇది ఎలా ఉందంటే లేదు 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 నేను రాజకీయ పరంగా సరైన పదాల కోసం చూస్తున్నాను రిపబ్లికన్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు ఉండేవాడు అమెరికాలో అతని జీవితమంతా అతను రిపబ్లికన్గానే గడిపాడు అతని తండ్రి రిపబ్లికనే అతని తాత రిపబ్లికనే అతను కూడా ఇప్పుడు రిపబ్లికన్గానే ఉన్నాడు ఇప్పుడేమో అతనికి మరణ సమయం ఆసన్నమైంది ఇంకా ఒక రోజులో చనిపోబోతున్నాడు అప్పుడు అతను నేను డెమోక్రెట్గా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు అక్కడున్న వారందరూ నిర్ఘాంతపోయారు అలా ఎలా చేయగలవు నీ జీవితం అంతా నువ్వు రిపబ్లికన్ గానే గడిపావు మీ తండ్రి రిపబ్లికనే మీ తాత రిపబ్లికనే నువ్వు డెమోక్రాట్ గా ఎలా రిజిస్టర్ చేసుకుంటావు అప్పుడు ఆయన నేను వాళ్లలో ఒకడు పోవాలి అనుకుంటున్నా అన్నాడు అదేవిధంగా మీరు యోగిలా మరణించాలి అని అనుకుంటున్నారు అంటే మీరు యోగుల్లో ఒకరు పోవాలి అనుకుంటున్నారు లేదు లేదు మీరు ఇంకా జీవించే ఉన్నారు దయచేసి ఒక యోగిలానే జీవించండి యోగిలా జీవించడం అంటే ఏమిటి సద్గురు నా గుహ ఏది అది ఎక్కడుందో కనపట్టం లేదు నాట్ ఏబుల్ టు ఫైన్ మై కేవ్ ఏ గుహ లేదు యోగి అంటే ఇదే ఎవరైతే తన వ్యక్తిత్వం అనే గూడుని పగలగొట్టి అన్నింటితో ఏకమవుతారో వారే యోగి ప్రస్తుతం ఆ స్థితిలోకి మీరు చేరుకోలేరు కనీసం ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టవచ్చు మానసికంగా మీ గుర్తింపుని ఇప్పటికిప్పుడే మార్చుకోవచ్చు ఒక ప్రత్యేకమైన కులం మతం జాతి వర్గంతో గుర్తింపు వదిలేస్తే కనీసం మానసికంగానైనా మీరు ఒక యోగి కాగలరు ఇప్పటికిప్పుడే మీ శరీరం సహకరించకపోవచ్చు అందుకు కొంత సాధన అవసరం మానసికంగా ఎందుకంటే మనసు తేలికగా మారుతుంది మానసికంగా ఇప్పటికిప్పుడే మీరు ఒక యోగిలా మారవచ్చు అంటే మీ గుర్తింపు విశ్వవ్యాప్తం చేసుకోవడమే మీ గుర్తింపు ఒక కులంతో మతంతో జాతితో ఒక వర్గంతో లేదా ఒక లింగానికి చెందినవారుగా కాకుండా మీ గుర్తింపు విశ్వవ్యాప్తం అవడమే మీకు విశ్వం అంటే ఏమిటో తెలియదు పర్వాలేదు మీరు ఏది కాదో ఆ విషయాలను చూడండి నా గుర్తింపు మతంతో కాదు నా గుర్తింపు కులంతో కాదు జాతితో కాదు ఒక లింగంతో కాదు ఒక వర్గంతో కాదు ఇంత మాత్రం మీరు చేసుకోండి ఎవరికో చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మీరు ఒక యోగిలా మరణించాలి అనుకుంటున్నారు కదా మీకు మీరు ఇంత మాత్రం చెప్పుకుంటే మీరు యోగిలా మారుతున్నారు అని అర్థం మీలోని మిగతావన్నీ దాన్ని అనుసరించడానికి కొంత సమయం పడుతుంది కానీ మనసు అన్నది ఇప్పటికిప్పుడే మార్చుకోవచ్చు ప్రస్తుతం మీరు ఒక యోగిలా జీవించడం మొదలుపెట్టండి మీకు మీరే గుర్తు చేసుకుంటూ ఉండండి ఈ పరిమితమైన గుర్తింపులు అన్నీ నాకు కాదు నా గుర్తింపు సృష్టితోనే ఉంది ఇలా చేస్తే మీరు యోగిలా జీవించడం మొదలుపెట్టినట్లు మీరు ఈ కాలంలో మరణించకూడదని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ కాలంలో మరణిస్తే ప్రజలు అది వైరస్ అనుకుంటారు లేదు ఇప్పుడు పోకూడదు ఆగండి కొన్ని పాటు ఆగండి ఆ తర్వాత ఎవరికి కావాలంటే వారు పోవచ్చు కానీ మనం ఈ వైరస్ వల్ల చనిపోకూడదు भूत भूतश्वराय कालकालकालराय शिव सर्वेश्वराय शम्